ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే ఇలా మనం బిర్యానీ చేసుకోవచ్చు. అది లంచ్లోకైనా లేదా లంచ్ బాక్స్కైనా ఎలాంటి హడావిడి లేకుండా చిటికెలో చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని టమాటా బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. అందుకోసం మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను 1.5 కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను. అలాగే రైస్ వచ్చేసి ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టండి. మీకు టైం ఉంటే అరగంట సేపైనా నానబెట్టచ్చు. మరో పక్కన ఇక్కడ నేను ఈ బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను. మీరు బౌల్లో అయినా చేయొచ్చు, గిన్నెలో ఎలా చేయాలో కూడా చెప్తానండి. ముందుగా కుక్కర్లోకి 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని బాగా వేడయ్యాక 1 కప్పు సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయలని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం బిర్యానీ కోసం ఉల్లిపాయలు ఎలా అయితే గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తామో అలాగే బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యి బంగారు రంగులోకి వస్తాయో ఇదే టైంలో 2 బిర్యానీ ఆకుల్ని అలాగే స్పైసెస్ అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకోండి. 3 యాలక్కులని, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలను, కొంచెం బండపువ్వు, ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ సోంపును తీసుకోండి. ఇంట్లో సోంపు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా తీసుకున్న వీటన్నిటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను టమాటాలని కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసి ప్యూరీలా అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ టమాటా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టమాటాలు కొంచెం పండినవి తీసుకుంటే బిర్యానీ కూడా కొంచెం కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది. సో ఇలా టమాటాలని తీసుకున్నాక వీటిని బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కల్ని తీసుకోండి. నిజానికి బఠానీ, క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. ఇంట్లో లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదా మీరు కావాలంటే ఇందులో బీన్స్, ఆలు అయినా తీసుకోవచ్చు. ఇలా కలుపుతూ టమాటా కొంచెం మగ్గేంత వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇవన్నీ కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. మీరు కొంచెం కారం తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకోండి. బిర్యానీ మసాలా టేస్ట్ అనేది ఈ బిర్యానీలో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ బిర్యానీ మసాలా ప్లేస్లో 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొంచెం పుదీనా ఆకుల్ని, కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగుని కూడా తీసుకొని బాగా కలపండి. స్పైసెస్ ఏవి మాడిపోకుండా కొంచెం నీళ్ళను యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకుందాం. నీళ్ళన్ని వంపేసి రైస్ని మాత్రమే ఇలా తీసుకొని ఒకసారి స్లోగా బాగా కలపండి. రైస్ నానింది కాబట్టి హడావిడిగా కాకుండా స్లోగా కలపండి. ఇలా ఒకసారి కలిపి 1-2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీని వలన రైస్కి కూడా స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి. 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సరిపడ నీళ్ళను తీసుకుందాం. మనం తీసుకున్న బాస్మతి రైస్కి, 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు చొప్పున నీళ్ళను తీసుకోండి. ఇక్కడ మనం మొత్తం 1.5 కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను 1.5+ 1/2 కప్పు నీళ్ళను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నట్లయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు గిన్నెలో చేస్తున్నట్లయితే 1 కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ టైంలో ఈ నీళ్ళను కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుంచి వేసి కలపచ్చు. ఇక్కడ మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి. కుక్కర్ మూతకున్న రబ్బర్ని, విజిల్ని పెట్టి బాగా కవర్ చేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి.
ఒక విజిల్ వచ్చాక ఇంకొక విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేయాలి. మనం బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికిస్తే రైస్ అనేది మెత్తబడుతుంది. అది మీరు నార్మల్ బియ్యాన్ని యూజ్ చేస్తుంటే రెండు విజిల్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడుతూ మన బిర్యానీ అనేది తయారైపోయింది. ప్రాసెస్ కొంచెం టమాటా పులావ్లా ఉన్నా టేస్ట్ మాత్రం బిర్యానీలానే చాలా చాలా బాగుంటుంది. అయితే ఇలా వండిన ఈ బిర్యానీని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీనివలన ఇందులో ఏమైనా తేమ తడి అలాంటిది ఉంటే అన్నానికి బాగా సెట్ అయిపోయి పొడి పొడిగా రెడీ అవుతుంది. 5-10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని ఇలాగే తినేయచ్చు. మీరు ఇంకా టేస్టీగా తినాలనుకుంటే పెరుగు రైతాను నంచుకుంటూ తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఒక 3-4 టమాటాలతో ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకొని భోజనం చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.